Namaskaram, nenu mee Sai Praveen. Chala rojula tarvata ee channel lo oka video chestunanu and idi regular video kaadu, this is just a channel update. Ika mundu meer naa nunchi em expect cheyachu ee channel nunchi avanni brief ga cheptam anukuntunanu. And first of all nenu meeku thanks cheppadalchukunanu endukante ee channel chala takku time lo 350 subscribers ni cross ayindi. So adi chinna vishayam aithe kaadu. And once again thank you everyone. అండ్ నేను కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాను. ఐ మీన్ మీరు ఫ్యూచర్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. హెల్పింగ్ న్యూ యూట్యూబర్స్, మీరు ఒకవేళ యూట్యూబ్ కెరియర్గా పెట్టుకోవాలనుకుంటే, లేకపోతే మీకు ఒక ప్యాషన్ ఉంటే వీడియోస్ చేయాలి, సో కొంచెం కాంటెంట్ని అందరికీ షేర్ చేయాలి అనే ప్యాషన్ కానీ ఉండే పని అయితే, సో నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఫ్రమ్ సెటింగ్ అప్ ద కెమెరా నుంచి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేంత వరకు టోటల్ మాడ్యూల్స్ని ఇక ముందు వచ్చే వీడియోస్లో కవర్ చేయాలనుకుంటున్నాను. సో ఏ కెమెరా వాడితే బెటర్, ఏ లైటింగ్ కండిషన్స్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి, అండ్ మైక్రోఫోన్, ఆడియోని ఎలా ప్రాసెస్ చేయాలి ఆఫ్టర్ రికార్డింగ్, అండ్ లైటింగ్ సెటప్, సో అవన్నీ దాన్ని కవర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఒక వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, అండ్ దెన్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఛానల్ని యూజర్స్కి ఎలా ఆప్టిమైజ్ చేయాలి, సో ఎలా మీ ఛానల్ని కస్టమైజ్ చేసుకోవాలి, సో అవన్నీ దానిలో కవర్ చేయబోతున్నాను. అండ్ సెకండ్ థింగ్, యూట్యూబ్ న్యూ రూల్స్. సో రీసెంట్గా యూట్యూబ్ కొత్త రూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో అది కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి చాలా పెద్దదనే చెప్పుకోవాలి, ఎందుకంటే 4000 hours ఆఫ్ వాచ్ టైం ఖచ్చితంగా ఉండాలి మోనటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి, అండ్ 1000 subscribers. సో అవన్నీ రెండు మ్యాచ్ అయితే మీకు మోనటైజేషన్ ఎనేబుల్ చేస్తారు. 4000 hours ఆఫ్ వాచ్ టైం అనేది బేసికల్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ, బట్ ఫస్ట్ వినినప్పుడు సో అది రీచ్ అవ్వాలేమేమో అనే భయం ఉంటుంది. సో అలాంటిదేమో వద్దండి. సో మీకు కొంచెం మ్యాథ్ చెప్తాను, సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే ఈజీగా 4000 hours ఆఫ్ వాచ్ టైమ్ని రీచ్ అవ్వచ్చు. అండ్ 4000 hours ఆఫ్ వాచ్ టైం మీకు రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా 1000 subscribers అనేది గెయిన్ చేస్తారు. సో అది సెకండ్. అండ్ థర్డ్ వన్, హౌ టు బీ ఏ బెటర్ యూట్యూబర్. సో మీరు చాలా వీడియోస్ని గమనించే ఉంటారు, థంబ్నైల్స్ చాలా మిస్లీడింగ్గా ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళి కంటెంట్ చూసిన తర్వాత లోపలే మీరు అనుకున్న కంటెంట్ ఉండదు. సో ఐ వుడ్ సే అది చాలా యూట్యూబర్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అండి. సో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్తారు, బట్ వాళ్ళు అనుకున్న కంటెంట్ అక్కడ ఉండదు. సో మీ ఒకవేళ ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఒకవేళ మీ వీడియోనే ఉండి మీ దాంట్లో కాంటెంట్ ఉన్నా కానీ అది వ్యూవర్కి ఆ వీడియో అనేది మిస్ అవుతుంది. సో అందుకని అలాంటివి చేయకుండా ద బెస్ట్ కాంటెంట్ని మీరు ఎలా ఇచ్చి అండ్ మీకై మీ ఒక మీ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ సిరీస్లో చెప్తాను. ఐ మీన్ అలాంటి ట్రిక్స్ అలాంటివి ప్లే చేయాల్సిన అవసరం లేదు. మీకు బెటర్ కంటెంట్ అండ్ బెటర్ ఇంటెన్షన్ అండ్ బెటర్ గోల్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా గుడ్ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దాని గురించి మొత్తం ఈ మాడ్యూల్స్లో. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద క్రిప్టోకరెన్సీ. నేను క్రిప్టోకరెన్సీలో ఉన్నాను, ఒకవేళ మీకు బిట్ కాయిన్ గురించి అండ్ క్రిప్టోకరెన్సీ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు. డైరెక్ట్గా మీరు ఫేస్బుక్లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క వీడియో, చిన్న చిన్న వీడియో 20 seconds కాంటెంట్, 30 seconds కాంటెంట్కి నేను వీడియో చేసి అది యూట్యూబ్లో ప్రొడ్యూస్ చేసి దానికంటూ సపరేట్ ఒక వీడియో, సో దానికంటే సోషల్ మీడియాని యూస్ చేసుకోవడం బెటర్ ఏమో. సో ఇది సోషల్ మీడియానే, బట్ మీరు బెటర్ కాంటాక్ట్ అవ్వచ్చు, సో 1-on-1 ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రిప్టోకరెన్సీ గురించి నన్ను ఫేస్బుక్లో కాంటాక్ట్ అవ్వండి. ఫేస్బుక్ URLs అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ ఎలా పర్చేస్ చేయాలి, సో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏంటి, సో మీరు సేఫ్ జోన్లో ఎలా ఉండాలి, మీకు క్రిప్టోకరెన్సీ కరెక్టేనా కాదా, సో వాటి గురించి మొత్తం ఈ మాడ్యూల్లో చెప్తాను. సో అండ్ ద ఫిఫ్త్ వన్, ప్రోడక్ట్ రివ్యూస్. సో చాలా ప్రోడక్ట్ రివ్యూస్, చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, సో వాళ్ళతో నేను కాంపిటీషన్ అనుకొని ఏదో చేసేద్దామని చెప్పి రావాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. సో చాలామంది బెటర్ కాంటెంట్ ఇస్తున్నారు మన తెలుగులో, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, సో చాలామంది ఉన్నారు, సో వాళ్ళని ఫాలో అవ్వండి. ద బెస్ట్ కాంటెంట్ వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ప్రోడక్ట్ రివ్యూస్కి వచ్చేస్తే, నా దగ్గర నేను ఓన్ చేసిన డివైస్ని అయితే మటుకు మీకు సజెషన్స్ ఇవ్వగలను, అండ్ అది బెటర్ మీతో షేర్ చేస్తే అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను వాటి గురించి రివ్యూస్ అండ్ నా ఒపీనియన్ షేర్ చేస్తాను. అంతేగాని మీకు ఖచ్చితంగా మీకు ఏదో లైక్ మీకు ఒక ఒక ప్రోడక్ట్ గురించి పెద్దగా చెప్పేయాలి
అనేసి ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసి దాని మీద రివ్యూ చేసి అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదండి. సో నేనేమైనా పర్చేస్ చేస్తుంటే వాటి గురించి మీకు ఖచ్చితంగా నా ఒపీనియన్ మీకు ఇస్తాను, వెదర్ మీరు కొనొచ్చా లేదా దీనిలో ఆ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది. నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ బ్లాగింగ్, యూట్యూబ్ అండ్ ఎస్ఈఓ, వెబ్సైట్ క్రియేషన్. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే మీకు క్వశ్చన్స్ నాకు డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు త్రూ కామెంట్స్, యూట్యూబ్ కామెంట్స్ ఆర్ ఫేస్బుక్. సో ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ కానీ అందరితో కమ్యూనిటీతో షేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను, లేదా దాని ఆన్సర్ చాలా షార్ట్ అనుకుంటే మటుకు మీకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడే రిప్లై ఇస్తాను. సో దట్స్ ఎట్. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అయితే ఇవే. మీకేమన్నా సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే చెప్పండి. సో ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా వాటిని తీసుకొని కాంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఎట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ నా ఇంటెన్షన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. విష్ మీ గుడ్ లక్. అండ్ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ని ప్రొడ్యూస్ చేస్తాను. సో ద బెటర్ కాంటెంట్ మీకు షేర్ చేస్తే బెటర్ అనుకున్న కాంటెంట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పీస్.